హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చింతపండుతో పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి రైస్ని తీసుకొని ఈ విధంగా విప్పుకోవాలి నేనైతే ఒక పావు కేజీ రైస్ తీసుకున్నానండి పావు కేజీ రైస్కి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని నాననివ్వాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి అలాగే పల్లీలు అలాగే పచ్చిశనగపప్పు కొద్దిగా అలాగే మినపప్పు కొద్దిగా అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకొని ఇప్పుడు చింతపండు నానింది కదా అండి చింతపండు రసం చేతితో ఈ విధంగా పిండుకొని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ రసం చిక్కపడే వరకు కొద్దిసేపు మరగనివ్వాలి ఈ విధంగా చిక్కపడిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ పౌడర్ని వేసుకోవాలి మీ దగ్గర లేకపోతే స్క్రిప్ట్ చేయండి ఇలా పైకి తేలితే మన చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని అన్నంలోకి యాడ్ చేసుకొని స్పూన్ సహాయంతో ఈ విధంగా కలుపుకోవాలి అన్నంకి మొత్తం రసం పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీ అయినా చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఇలా చేసి ఇచ్చారంటే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్